నమస్కారం దేవుడు మన కళ్ళకు ఎందుకు కనిపించడు ఇది మనలో చాలా మందికి వచ్చే సందేహము ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉండి దాని ఉత్పత్తి పెంపు లయాలకు ఎవరు కారణమవుతున్నారో అతనినే దేవుడు అని అన్నారు మన ఋషులు మరి దేవుడు మన కళ్ళకు ఎందుకు కనిపించడు అనే సందేహం మనలో చాలా మందికి వస్తుంది నిజానికి పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు ఉన్న శక్తి చాలా పరిమితమైనది ఉదాహరణకి మన కాళ్ళు ఈ విశ్వాన్ని మొత్తం నడిచి రాలేవు వాటికి అంత శక్తి లేదు మన చేతులు కైలాస పర్వతాన్ని ఎత్తి పట్టుకొని మోయలేవు వాటికి అంత శక్తి లేదు అలాగే మన కళ్ళు అతి విస్తృతమైనవి లేదా అతి సూక్ష్మమైనవి చూడలేవు వాటికి అంత శక్తి లేదు ఆకాశం మన కంటికి అసలు కనిపించదు చూస్తున్నామని మనం అనుకుంటాము ఒకవేళ మనము అంతరిక్షంలో గాని లేకపోతే అతి మైక్రో ఆర్గానిజమ్స్ ని చూడాలన్నా కూడా మైక్రోస్కోప్ ని అంతరిక్షంలో ఉన్న వాటిని చూడడానికి టెలిస్కోప్ ని వాడతాము మనము డైరెక్ట్ గా మన కళ్ళతో చూడలేము ఇప్పుడు మనకి ఇంకొక సందేహం వస్తుంది మరి ఋషులు ఎలా దేవుడిని చూశారు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళు భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలవు మనోనేత్రం భౌతికమైన పదార్థాలను దర్శిస్తాయి ఋషులు మనోనేత్రంతో దేవుడిని దర్శించిన వారు దేవుడు మన మనోనేత్రానికి మాత్రమే దర్శనమిస్తాడు ఆయన సంకల్పించుకున్నప్పుడు మాత్రమే మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమవుతాడు చూడడానికి దర్శించడానికి చాలా తేడా ఉంది అయితే ఇప్పుడు మనకి వచ్చే సందేహము మనోనేత్రంతో దేవుడిని దర్శించడం ఎలా అని పంచభూతాల శక్తుల కలయికే మన శరీర నిర్మాణం అందుకే ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూ ఉంటాయి పంచభూతాల తత్వము మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకు వాటికి అతీతంగా ఉండే పరమాత్మ మన కళ్ళకి దర్శనం ఇవ్వడు ఆ దేవదేవుడిని దర్శించాలంటే పంచభూత తత్వాలను వాటి గుణాలను త్యేజించాలి వాటికి ఉన్న గుణాలు తత్వాలు ఏంటంటే ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం శబ్దం వాయువుకి ఉన్న గుణాలు రెండు శబ్దము స్పర్శ అగ్నికి ఉన్న గుణాలు మూడు శబ్దము స్పర్శ రూపము జలానికి ఉన్న గుణాలు నాలుగు శబ్ద స్పర్శము రూపము రుచి భూమికి ఉన్న గుణాలు ఐదు శబ్దము స్పర్శ రూపము రుచి గంధము ఈ ఐదు గుణాలు పాంచభౌతిక తత్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కాబట్టే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాము జలము గంధమనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల మనము నీటిని చేతితో పట్టుకోలేము నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలము కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందే గాని మనం బంధించలేము అగ్ని రుచి గంధము ఈ రెండు గుణాలను త్యాగం చేయడం వల్ల అగ్నిని కళ్ళతో చూడగలమే గాని కనీసం తాకనైనా తాకలేము ఒకవేళ మనము తెగించి తాకినా శిక్షిస్తుంది వాయువు రుచి గంధము రూపము ఈ గుణాలను త్యాగం చేయడం వల్ల మనం వాయువును మన కళ్ళతో కనీసం చూడనైనా చూడలేము వాయువే తనంతట తాను మనల్ని స్పర్శించి తన ఉనికిని మనకు తెలియజేస్తుంది ఆకాశము రుచి గంధము రూపము స్పర్శ ఈ గుణాలను త్యాగం చేయడం వల్ల అది మన కళ్లకు కనిపించకుండా తను ఉన్నానని మనల్ని భ్రమింపచేస్తుంది కేవలం ఒకే ఒక గుణమున్న ఆకాశాన్ని మనం మన కళ్ళతో చూడలేనప్పుడు మరి ఏ గుణమూ లేని ఆ నిర్గుణ పరబ్రహ్మను మనకున్న ఈ భౌతిక నేత్రాలతో ఎలా చూడగలుగుతాము అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి దాన్ని తెరవాలంటే పాంచభౌతిక తత్వాలైన గుణాలను అంటే ప్రాపంచిక విషయ వాసనలను త్యేజించాలి అప్పుడు మనమే నిర్గుణలము అవుతాము అప్పుడు మనమే పరమాత్మ అవుతాము మనలో మనల్ని దర్శించుకుంటాము దైవాన్ని దర్శించడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే అదే దైవ సాక్షాత్కారం